जहार वायसर, जहार वायसर, जहार वायसर, जहार वायसर का निकाल दे। भाई बने ना। ప్రైవేట్ పరం చేస్తానో లేకపోతే వేరే పార్టీ పరం చేస్తానో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు సిద్ధంగా లేరు, సిద్ధంగా లేరు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏకైక అతిపెద్ద కర్మాగారం విశాఖ ఉక్కు కర్మాగారం, కాబట్టి దాన్ని వేరు ప్రైవేటీకరిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దాన్ని వదులుకోను సిద్ధంగా లేరు. దానికోసం ఏ త్యాగానికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మేము కానీ ముందుంటాం. ఆ అప్పుని మన కేంద్ర ప్రభుత్వం ఈక్విటీగా దాన్ని తీసుకుని దాన్ని బతికించండి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ తో కూడుకున్న వ్యవహారం. విశాఖ ఉక్కుని కాపాడతామన్నది మా ప్రజలందరి యొక్క బలమైన కోరిక, కాబట్టి మేమంతా కూడా ప్రజల వైపున ఉన్నాం. అక్కడ విశాఖపట్నంలో విజయసాయి రెడ్డి గారు కానీ మా గౌరవ మంత్రి లావం శ్రీనివాస్ గారు కానీ మా శాసనసభ పార్టీ శాసనసభ్యులు కానీ ప్రతి ఒక్కరూ విశాఖ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. కాబట్టి విశాఖ ఉక్కు నిలబెట్టుకోవడంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. కానీ అది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిధిలో ఉన్న అవసరం, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన స్టీల్ పెట్టి కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉన్నది భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి ఇతర పార్టీలు ఏదైతున్నాయో జనసేన కానీ లేకపోతే మిగిలిన పార్టీలు వాళ్ళు దానికి బాధ్యత తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి పార్టీలు బాధ్యత తీసుకోవాలి. మేము బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు, ముఖ్యమంత్రిగా తన శక్తి వంచన మేర విశాఖ ఉక్కుని కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రయత్నిస్తుంది. తప్పనిసరిగా ప్రజా తరపున పోరాడుతాం, దాని పోరాటంలో సక్సెస్ అవుతామన్న నమ్మకం కూడా మాకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని నిలబెట్టుకోవడంలో సక్సెస్ అవుతాం, కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించని కూడా నేను తెలియజేసుకుంటాను. అది మా చిత్తశుద్ధికి నిదర్శనం. ఇంకా కానీ మన పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడు కానీ మన పక్క రాష్ట్రమైనటువంటి మరి కర్ణాటక కానీ ఆర్థికంగా మనకన్నా చాలా బలమైనటువంటి రాష్ట్రాలు అయినప్పటికీ కూడా ఆ రాష్ట్రాల్లో ఎక్కడా చేయలేనటువంటి అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చేసినటువంటి తీరు చూస్తే మనకే అందరికీ కూడా ఆశ్చర్యం కలిగేటువంటి పరిస్థితి. ఫలాలు అందుకున్నటువంటి వారికి కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున మనల్ని ఆదరించగలుగుతున్నాడు, ఏ విధంగా ఇంత పెద్ద ఎత్తున మనకి ఆర్థిక సహకారం అందించగలుగుతున్నటువంటి విషయం మరి అందరిలోనూ కూడా ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మనం చూసాం ఈ 18 నెలల కాలంలో మొట్టమొదటిసారిగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం పడడం జరిగింది. పంచాయతీల్లో 80% పంచాయతీలు, 10-20 పంచాయతీలు ఎక్కడన్నా పోయినా కానీ 80% పంచాయతీలు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా మనం కైవసం చేసుకోగలిగాం. మరలా ఈనాడు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మొన్నే జరిగింది. 14వ తారీఖున కౌంటింగ్ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు కూడా జరగడం జరిగింది. మరలా 14వ తారీఖున కౌంటింగ్ వస్తుంది. మరి పంచాయతీ ఎన్నికల్లో అయితే 10% 20% ఎక్కడన్నా పంచాయతీలు పోయినాయేమో కానీ 80% పైబడి వచ్చినాయి. మరి మున్సిపాలిటీలో కూడా చెప్తున్నా ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో అన్ని కార్పొరేషన్లు అన్ని మున్సిపాలిటీల్లో
వైఎస్ఆర్సీపీ జెండా ఎగరటం ఖాయం. దానికి ప్రధాన కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 18 నెలల పరిపాలనే కారణం అన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ మరొకసారి అందరికీ కూడా ఈ ఎన్నికల్లో కష్టపడి శ్రమించి పనిచేసినటువంటి అహర్నిజలు కష్టపడి పనిచేసి రేయింబాళ్లు కష్టపడి పనిచేసినటువంటి నర్సాపురం టౌన్ లో వాళ్ళే కాకుండా నర్సాపురం నియోజకవర్గం వాళ్ళందరూ కాకుండా మన పక్క నియోజకవర్గం పాలకొల్లు కానీ వీళ్ళందరూ కూడా ఎమ్మెల్సీల తోటి కార్పొరేషన్ చైర్మన్ల తోటి ఈ రోజున అన్ని రకాలుగా కూడా గ్రామ స్థాయి నుంచి సర్పంచ్లుగా కౌన్సిలర్లుగా రేపొద్దున ఎంపీటీసీలుగా మరి సంస్థాగతంగా అన్ని రకాలుగా కూడా ప్రజాప్రతినిధులతోటి అలాగే పార్టీ కేడర్ నుంచి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా సంస్థాగతంగా బలోపేతమై భారతదేశ చరిత్ర అంతా కూడా ఒక ప్రాంతీయ పార్టీ వైపు చూసే విధంగా చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎదిగినటువంటి ఏకైక రాజకీయ పార్టీ ప్రాంతీయ పార్టీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఈ పార్టీ 10 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడినటువంటి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి మన నర్సాపురం నియోజకవర్గం తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. ఎందుకంటే 10 సంవత్సరాలు నిండే నాటికి ప్రభుత్వం అధికారంలోకి తీసుకువచ్చినటువంటి ఘనత ఆ కష్టం ఒక రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన వెన్నంటి ఆయన ఆశయ సాధనలో పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరికీ కూడా మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కోటం ఏదో రకంగా అయితే ఈ పార్టీ ఉద్భవించిందో అదే రకమైనటువంటి ఆశయంతో ఈ రోజు వరకు మనందరి గౌరవం నిలబడేలాగా మరి ఈ రోజున పరిపాలన అందిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సంవత్సరం పరిపాలనలో మనందరూ కూడా ఈ రోజున ఓట్లు అడుగుతానికి ప్రజల దగ్గరికి వెళ్ళున్నాం. గర్వంగా ధైర్యంగా వెళ్ళగలిగేటువంటి స్థైర్యాన్ని ఇచ్చినటువంటి నాయకుడు మనకి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పార్టీ ఆవిర్భవించి ప్రజల కోసం ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏవైతే పోరాటాలు చేశామో ఆ ఫలాల కోసం ప్రజలకు అందించడం కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరింతకాలం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం మరింతగా పనిచేయాలని మరింతకాలం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగాలని మనం అందరూ కూడా ఆయన ఆశయ సాధన కోసం పార్టీ నిర్ణయాల మేరకు ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేయాలని మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా 11వ సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరికీ కూడా హృదయపూర్వకంగా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మరి